శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సూర్య నరేంద్ర కాజా సహకారంతో కటారివారపాలెంలో నిరుపేదలకు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ నిరుపేదలకి అండగా ఉండాలన్నారు. కనీస జీవనానికి ఇబ్బంది పడే వారికి నిత్యావసర సరుకులు అందించడానికి వ్యాపారస్తులు, ఉద్యోగులు, ఎన్జిఓలు, దాతలు ముందుకొచ్చి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సిబ్బంది సూర్య నరేంద్ర కాజాఖాన్ అనిల్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మేడపాలెం మండలం కటారివారపాలెం గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ఇక్కడ గుడిసెల్లో నివసించేటువంటి వాళ్ళకి శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సిబ్బంది సూర్య కాజా నరేంద్ర మరియు హాస్పిటల్ సిబ్బంది కలిసి ఈరోజు బియ్యము మరియు కూరగాయల పంపిణీ ఈ కరోనా లాక్డౌన్లో పనులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి నిరుపేదలకు మరియు గర్భిణీ స్త్రీలకు ఈ పౌష్టికాహారం బదులుగా ఈ ఆకుకూరలు కాయగూరలు అందించడం జరుగుతుంది. ఇటువంటి సేవా కార్యక్రమం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందు వస్తేనే మనలో ఉన్నటువంటి 100 రూపాయల్లో సంపాదిస్తే 10 రూపాయలు కూడా సహాయం చేయాలనేటువంటి గుణాన్ని ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలని, అదేవిధంగా నా దగ్గర ఉన్న సిబ్బందికి కూడా నేను అలానే చెప్పి వాళ్ళ ద్వారా కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇటువంటి పేదలకి సహాయం చేయడం వల్ల మనకి మంచి ఆత్మ తృప్తి అందిస్తుందని, పేదవాడిని ఎప్పుడైతే ఆదుకుంటామో దేవుడు అప్పుడు మనల్ని రక్షిస్తాడని కూడా నేను ఈ సభాపూర్వకంగా ఈ కార్యక్రమంలో తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ధనికులు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మీకు ఉన్నదానిలో కొంత భాగాన్ని పేదలకు అందించాలని కూడా